ప్రకాశం జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. ఏసీబీ అధికారులు తెలిపిన ఒంగోలు నగరంలోని సెబ్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో క్యాంప్ క్లర్క్ గా పనిచేస్తున్న ఫారూక్ అహ్మద్ మద్యం కేసులో పట్టుబడిన ఒక కారుకు సంబంధించిన రిలీజ్ ఆర్డర్ను ఇచ్చేందుకు 7000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని స్వర్ణ మల్లికార్జున్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ రోజు ఏసీబీ అధికారుల సలహాలతో మల్లికార్జున్ సీసీ ఫారూక్ అహ్మద్ కు లంచం ఇస్తుండగా మారువేషంలో ఉన్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.